పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే అన్నాడు ఓ మహానుభావుడు. ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో మూడవ వాడికి ప్రసంగించాలంటే భయం. నాయకులు తయారవ్వాలి అంటే జనాల్ని ఒప్పించగల కళ. వాళ్ల మనసుకు హత్తుకునే మన సందేశాన్ని చేరవేయాలి. నాకు తెలిసి మీరందరూ మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు. నలుగురు ముందు మాట్లాడాలని ఉండి కూడా మాట్లాడలేక జంకి వెనకడుగు వేస్తారు. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వస్తువును అమ్మాలన్నా దాని గురించి సూటిగా ఇతరులకు నప్పే విధంగా చేరవేయగలగాలి. లేకపోతే ఎంత అద్భుతమైన వస్తువైనా అది జనాలు చేరలేక తలకిందులై పనికి రాకుండా పోతుంది. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు అంటారు స్వామి వివేకానంద. సరిగ్గా 11 సూత్రాల్లో అద్భుతమైన ప్రసంగం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆకర్షణ నైపుణ్యత. మీ ప్రసంగం వినేవారిని పగలబడి నవ్వేలా చేయవలసిన అవసరం లేదు, కానీ మాటలో మీకంటూ ఒక శైలి ఉందని వారు గుర్తించేలా చేయాలి. సహజత్వంతో కొన్ని మెరుగులు దిద్ది ప్రసంగించాలి. ప్రవాహం. మీ ప్రసంగానికి ఒక ఆకృతి ఉండాలి. గలగలా పారుతున్న నదిలాగా అది వెళ్ళాలి. సరిగ్గా సాధన చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఆగి ఆగి చెప్పడం వినేవారికి ఇబ్బందిగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. కాబట్టి మనకు కావాల్సింది ఒక ఆకృతి, స్ట్రక్చర్, నిజం. మీరు ఏం చెప్పినా అది ప్రజలందరికీ చేరుతుంది. కాబట్టి మీరు చెప్పే విషయాలను ఆచి తూచి సరైనవి అవునా కాదా అని తెలుసుకొని చెప్పాలి. వారు ఏం కోరుకుంటున్నారో ముందుగానే వివరించండి. మీరు ప్రసంగించేటప్పుడు ఆ ప్రసంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో ముందుగానే తెలియజేయండి. ఎలా ముగించబోతున్నారో తెలిస్తే ఏం చెప్పబోతున్నారో దాని మీద అవగాహన ఏర్పడుతుంది. మీరు ఏం చెప్పాలనుకున్నా 3 సూత్రాలలో ముగించండి. 3 ఎందుకంటారా? 3 కంటే తక్కువ చాలా తక్కువగా ఉంటుంది, 3 కంటే ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం చెప్పాలనుకున్నా 3 సూత్రాలలో ముగించేయండి. సరళమైన భాష వాడండి. మీ ప్రసంగం ఏ భాషలోనైనా 6వ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. మన ముఖ్య ఉద్దేశం మన సందేశాన్ని అందంగా చేరవేయటమే కానీ భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించటం కాదు. మీలాగే ఉండండి. ప్రసంగం అనగానే మొహానికి వేరే ఏదో ముసుగు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. మీలా నిజాయితీగా మాట్లాడండి. మీలాగే ఉండటం అంటే సరదాగా పద్ధతి లేకుండా మాట్లాడటం అని కాదు. అలా చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు. హుందాగా మీదైన బాణిలో ప్రసంగించటమే ముఖ్య ఉద్దేశం. బాగా సాధన చేసి బయలుదేరండి. సాధన 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 సాధనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మీరు ప్రసంగించే తీరు బట్టి వినేవారికి మీరు సాధన చేశారా లేదా అని అర్థమవుతుంది. సాధన చేయకుండా ప్రసంగించేవాడు సభా సమయాన్ని వృధా చేసినట్లు సభ్యులు భావిస్తారు. మీ మీద నమ్మకంతో వారు మీపై వారి సమయాన్ని వెచ్చిస్తారు. సాధన లేకుండా వెళ్ళటంతో వారిని మోసం చేసినట్లు ప్రజలు భావిస్తారు. శక్తివంతమైన ప్రారంభం. మీరు ప్రసంగించడం మొదలుపెట్టిన 30 సెకండ్లలోనే సభ మీ ప్రసంగం వినాలా వద్దా అని తేల్చేస్తుంది. కాబట్టి మీ ప్రసంగం ఆకర్షణీయంగా మొదలవ్వాలి. గొప్పగా ప్రసంగించే వారందరూ గొప్పగా మొదలెట్టగలిగిన వారే. శక్తివంతమైన ముగింపు. మీరెలా ముగిస్తారో మీ ప్రసంగం మొత్తం మీద అభిప్రాయం ప్రజలకు అలా గుర్తుండిపోతుంది. కాబట్టి ప్రతిభావంతంగా ముగించండి. సాధారణ ప్రసంగికుడి నుండి నాయకుడిలా మారి ముగించండి. సమాచారాన్ని చేరవేసేవాడికి నాయకుడికి మధ్య వ్యత్యాసం లక్ష్యం. ఒక నాయకుడు ప్రజలను ఒక సరైన లక్ష్యం వైపు నడిపిస్తాడు. కాబట్టి మీ ప్రసంగం విన్న సభ్యులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి దానివైపు నడవమని కోరండి. ఒక మార్గం నిర్దేశించారు కాబట్టి మీరిప్పుడు నాయకుడిగా మారుతారు. సరిగ్గా ఈ 11 సూత్రాలు చాలు మీరు శక్తివంతంగా ప్రసంగించడానికి.
మీకు నచ్చిన వాళ్లకు, త్వరలో ప్రసంగించబోయే వాళ్లకు, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వెంటనే షేర్ చేసి వాళ్లలో ఒక నాయకుడిని, భక్తను తయారు చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.